నమస్తే అండి ఎల్కే అద్వానీ గారు అయోధ్య విషయంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి వివాదాస్పదం కూడా అయినటువంటి వ్యక్తి మరి ఆయన ఈ సందర్భంగా ఏం మాట్లాడతారబ్బా అని చెప్పి కొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆయన ఆయన అభిప్రాయాన్ని చెప్పారు ఆయన ఏమంటున్నారంటే దేశం మొత్తం అయోధ్య కోసం ఎదురు చూస్తుంది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఒక చరిత్ర ఆవిష్కరింపబడుతోంది అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందు భాగంలో ఉంది బీజేపీ పార్టీ ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నా కళ సాకారం అవుతున్నటువంటి రోజు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేయడానికి వెళ్తూ ఉన్నారు ఇది ఒక చారిత్రాత్మకం నాకు చాలా ఆనందంగా ఉంది ఉద్వేగపూరితమైనటువంటి క్షణం ఇది ఒక నాకే కాదు భారతీయులందరికీ రామమందిర నిర్మాణం అనేది ఒక ఉద్వేగపూరితమైన క్షణం జన్మభూమిలో మందిర నిర్మాణం అనేది బీజేపీ కళ రథయాత్ర ద్వారా జన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా ధర్మాన్ని నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్యమైన వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోంది అది శుభ పరిణామం ఈ సామరస్యపూర్వకమైనటువంటి మంచి వాతావరణంలో భారతీయుల మధ్య ఈ శాంతి సహనము స్నేహము కలకాలం నిలబడాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను భారతీయ నాగరికతకు వారసత్వానికి శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శం రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలి సుపరిపాలన అందరికీ న్యాయం సిరి సంపదలకు రామరాజ్యమే ఒక ఉదాహరణ రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా ఎల్కే అద్వాని గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఆయన అలాగే మురళీ మనోహర్ జోషి గారు ఇద్దరు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు బయట మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ కార్యక్రమాన్ని వాళ్ళు ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవబోతున్నారు అని చెప్పి చెప్పక తప్పదు ఇదండి ఎల్కే అద్వాని గారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి మాటలు